ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు చాలాసార్లు టైం ట్రావెలింగ్ గురించి వినే ఉంటారు, కానీ దీని గురించి విన్న ప్రతిసారి మీ మైండ్లో వచ్చే మొట్టమొదటి డౌట్, అసలు టైం ట్రావెలింగ్ నిజంగా సాధ్యమేనా? అయితే ఫిజిక్స్లో ఉన్న కొన్ని థియరీస్ ప్రకారం టైం ట్రావెలింగ్ నిజంగా సాధ్యమే. అయితే టైం ట్రావెలింగ్ ద్వారా మీరు గతంలోకి వెళ్ళొచ్చు, కానీ గతంలో జరిగిన ఏ విషయాలను మీరు మార్చలేరు. అలాగే టైం ట్రావెలింగ్ ద్వారా మీరు భవిష్యత్తును చూసి అందులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం సాధ్యం కాదు. అలాగే ఇంతకుముందు నేను మీకు చెప్పాను, టైం ట్రావెలింగ్ లో మీరు గతంలోకి వెళ్ళొచ్చు కానీ అందులో ఏమి మార్చలేరు అని. అయితే ఫిజిక్స్ లో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒకవేళ మీరు నిజంగానే టైం ట్రావెలింగ్ చేసి గతంలోకి వెళ్ళారనుకోండి, తర్వాత మీరు గతంలో మీ తాతయ్యను అతనికి పెళ్లి కాకముందే చంపేశారు, అంటే ఇక్కడ మీరు గతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు మీ తాతయ్యని చంపడం వల్ల భవిష్యత్తులో మీ నాన్న ఉండడు, మరి మీ నాన్న లేకుండానే మీరు భవిష్యత్తులో ఎలా పుడతారు? అంటే భవిష్యత్తులో మీరు కూడా ఉండరు. మరి ఫ్యూచర్ లో మీరు లేకుండానే గతంలోకి వచ్చి మీరు మీ తాతయ్యని ఎలా చంపగలుగుతారు? అంటే దీని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు గతంలో మీ తాతయ్యని చంపడం సాధ్యం కాదు. అయితే మీరు గతంలో మీ తాతయ్యని చంపలేకపోతున్నారు అంటే మీరు గతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే అది మారడం లేదు అని అర్థం. ఫ్యాక్ట్ నంబర్ 9. ప్రస్తుతం దుబాయ్ మన ప్రపంచంలోనే ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. అలాగే లగ్జరీ మరియు రిచ్నెస్ కి మారుపేరుగా నిలిచింది. కానీ ఒక్కసారి మీరు ఈ ఫోటోని చూడండి, ఇందులో కొన్ని బిల్డింగ్స్ తప్ప మిగతా అన్ని చోట్ల కేవలం మట్టి మాత్రమే ఉంది. అయితే ఈ ఫోటోలో ఉంది ఎడారి కాదు, 1990లో దుబాయ్ ఇలా ఉండేది, కానీ ఇప్పుడు దుబాయ్ ఇలా ఉంది. అందుకే దుబాయ్ని మన ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ డెవలపింగ్ సిటీ అంటారు. అంతేకాదు 1991లో దుబాయ్లో కేవలం ఒక్క స్కై స్కేపర్ బిల్డింగ్, అంటే ఆకాశాన్ని తాకే ఎత్తైన బిల్డింగ్ కేవలం ఒక్కటి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు దుబాయ్లో ఏకంగా 400 కంటే ఎక్కువ స్కై స్కేపర్ బిల్డింగ్స్ ఉన్నాయి. దీని బట్టి దుబాయ్ ప్రతి సంవత్సరం ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 8. మీరు ఏదైనా షాపింగ్ మాల్స్లలో డ్రెస్ చేంజ్ చేసుకున్నారా, లేదా ఏదైనా లాడ్జ్లలో స్టే చేశారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొన్ని లాడ్జ్లలో మరియు షాపింగ్ మాల్స్లలో అక్కడున్న అద్దాల వెనుక ఎవరైనా ఉండవచ్చు, లేదా హిడెన్ కెమెరాస్ ఉండవచ్చు. మీరు చేసే ప్రతి యాక్టివిటీని వారు కెమెరాలో రికార్డు చేస్తారు. అయితే దీనిని కనిపెట్టడం ఎలా అంటే, అద్దం మీద మీరు ఇలా వేళ్లను పెట్టినప్పుడు అద్దం మరియు వేళ్లకు మధ్యలో గ్యాప్ వస్తే అది సాధారణ అద్దం అని, అదే ఒకవేళ వేలికి మరియు అద్దానికి మధ్య ఎటువంటి గ్యాప్ రాలేదు అంటే అది ఒక ఫేక్ మిర్రర్ అని అర్థం. అంటే ఆ అద్దానికి అవతల వైపు నుండి ఎవరైనా మనల్ని ఒక సాధారణ గ్లాస్ ద్వారా చూసినట్లుగా క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా ఫేక్ అద్దం వెనుక కెమెరా పెట్టి ఎవరైనా మనల్ని గమనించవచ్చు, కానీ మనకు ఆ ఫేక్ అద్దం వెనుక జరిగే విషయాలేమీ కనిపించవు. అందుకని మీకు ఎప్పుడైనా ఇలా అద్దానికి మరియు మీ వేలికి మధ్య గ్యాప్ కనిపించడం లేదు అంటే వెంటనే మీరు ఆ విషయాన్ని పోలీసులకు ఇన్ఫామ్ చేయండి, ఎందుకంటే ఆడవారి గౌరవాన్ని కాపాడటం మన కర్తవ్యం. ఫేక్ మిర్రర్లను షాపింగ్ మాల్స్ మరియు లాడ్జ్లలో ఉపయోగించడం మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఇల్లీగల్. ఈ విధంగా చేసిన వారిని జైలులో పెడతారు. అందుకని మీకు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లలో లేదా లాడ్జ్లలో ఫేక్ మిర్రర్ను చూస్తే వెంటనే మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి.